అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ వెంకటేశ్వర పాదోదకం పావనం శుభం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ వెంకటేశ్వర పాదోదకం పావనం శుభం స్వామి చెప్పు నాయనా ప్రసాదం స్వామి చూడు నాయనా హారతి తీర్థం తప్ప ఈ గుళ్ళో ప్రసాదాలు అవి ఉండవు నాయనా అదేంటి స్వామి ఓర్ నాయనోయ్ అదెంతరా ఎప్పుడు గుడికొచ్చినా ఎంత విభూది ముఖాన్ని కొడతాడు గానీ ప్రసాదం మాత్రం ఎంత కూడా పెట్టడు అదేంటి స్వామి వీడు విచిత్రంగా మాట్లాడుతున్నాడు ఆలయానికి మంచి చేయవలసిన పెద్ద మనుషులే అన్యాయం చేస్తున్నారు బాబు గుడి సొమ్ము బడి సొమ్ము అని తేడా లేకుండా అంతా తినేస్తున్నారు మరింత దారుణానికి ఒడికడుతున్నది ఎవరు ఇంకెవరు నాయనా మన ఆలయ చైర్మనే అయినా ఈ విషయం వీళ్ళకందరికీ తెలియందా ఎవర్రా అతను ఇంకెవర్రా మన సర్పంచ్ గారే అయిన ఒక్కళ్ళని ఇల్లబర్రా ఎవడు ఆలయ చైర్మన్ అని వాడు జోబులు నింపుకోవడం తప్ప దేవుడి గురించి ఆలోచిస్తున్న నాదులు లేడురా ఇప్పుడు ఆ సర్పంచ్ గానే ఉంటు అయినా అవన్నీ మనకెందుకురా వెళ్ళిపోదాం పదండి అదేంట్రా అలా అంటారు మన ఊరు గురించి మనం పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు చెప్పేది వినండి వద్దని చెప్తున్నాగా ఎందుకురా అలా నవ్వుతున్నారు అరే అదేదో చెప్తే మేము నవ్వుతాం అరే జరిగిన దాని గురించి చెప్పారా మామూలుగా ఉండదు మీ అందరికి అరే నువ్వు చెప్పరా అదేం లేదురా ఈ క్లారిటీ గడికి రోజు రోజుకి బుద్ధి మందగిస్తుందిరా ఇప్పుడు ఏమైందిరా మనోడికి ఏదైనా కొత్త వస్తువు కొన్నాడంటే ఊరు మొత్తం చూపించాలని ఆతృత ఉంటది కదా అయితే అదేదో కొత్త అండర్వేర్ వచ్చిందట్రా ఓహో అది వేసుకొని లుంగి మొత్తం పై కట్టుకొని ఊరు మొత్తం తిరిగాడట్రా చివరికి చూస్తే అది ఇంట్లోనే ఉందిరా సిద్ధు మీ నాన్నగారు కళ్ళు తిరిగి కింద పడిపోయారా ఏంట్రా నువ్వు చెప్పేది పిన్ని త్వరగా రమ్మదురా నిన్ను ఏమైందో తెలియదురా ఉన్నట్టుండి కళ్ళు తిరిగి కింద పడిపోయారు అప్పటి నుంచి ఇదిగో ఇలా ఉన్నారు ఏం అర్థం కావట్లేదు పదండి హాస్పిటల్కి వెళ్దాం వద్దురా ఈ చిన్నవి నన్ను ఏం చేయలేవురా అలా అంటారేంటి నాన్న ముందు లేవండి ఒంట్లో ఇంత నీరసం పెట్టుకుని హాస్పిటల్కి వెళ్ళిన అంటారేంటి నాన్న వెళ్ళండి నెమ్మదిగా అమ్మ నువ్వేం కంగారు పడుకో నాన్న హాస్పిటల్ తీసుకెళ్తాం సరే సిద్ధు జాగ్రత్త నెమ్మదిగా ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో తగ్గిపోతుంది ఏమయ్యా ఇక్కడ డాక్టర్ లేరా ఇక్కడ డాక్టర్ అయినా కంపౌండర్ అయినా నేనే అయినా ఈ ఊర్లో అందరికీ తరచూ వచ్చే రోగాలే ఇవి ఈ టాబ్లెట్ వేసుకోండి తగ్గిపోతుంది అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు జబ్బేంటో టెస్ట్ చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు రెండు టాబ్లెట్స్ ఇచ్చి వేసుకోమంటున్నావు ఇవి ఏ రోగానికి అనుకోవాలి అవన్నీ నాకేం తెలీదు ఈ టాబ్లెట్ వేసుకోండి తగ్గిపోతుంది మాట్లాడతాను కదా డాక్టర్ మా నాన్న సడన్ గా కళ్ళు తిరిగి కింద పడిపోతే ఇక్కడికి తీసుకొచ్చాను ఎందుకో ఏమో టెస్టులు కూడా చేయకుండా ఈ రెండు టాబ్లెట్స్ చేతికిచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇక్కడ అంతే నీకు ఇష్టమైతే వైద్యం చేయించుకో లేదంటే పట్టణం తీసుకెళ్ళు అదేంటి డాక్టర్ మీరు కూడా అలా మాట్లాడుతున్నారు చూడు సిద్ధు నువ్వు ఊరికి అప్పుడప్పుడు వచ్చే పోస్ట్ మ్యాన్ లాంటివి నీకు ఎందుకయ్యా ఎన్ని ఇక్కడ వైద్యం అందరికీ తెలిసిందే నీకేమైనా డౌట్స్ ఉంటే వెళ్ళి సర్పంచ్ గారిని అడుగు నన్ను కాదు ఏమయ్యా శివయ్య నీ కొడుకు ఊరు నుంచి వచ్చాడు వాడికి ఊరి పరిస్థితులు తెలియవు నీకు తెలుసు కదా నువ్వన్నా చెప్పు వాడికి పదరా లోపల ఆపరేషన్ జరుగుతుంది ఈ ఊర్లో సర్పంచ్ డాక్టర్ వీళ్ళంతా పెద్ద కుంభకోణంరా పదరా నాన్నగారిని పట్నం హాస్పిటల్ తీసుకెళ్దా రారా రా మేము సర్పంచ్గా ఉన్నప్పుడు ఊరికి ఎన్నో మంచి పనులు చేసిన ఘనత మన సోమయ్య చౌదరి గారికే ఉంది అవేమిటో జనాలందరికీ బాగా తెలుసు అవునవును మీ గురించి జనాలకు బాగా తెలుసు అందుకే మెజారిటీ ఓట్లు మాకేసి మమ్మల్ని గెలిపించారు గెలిపించినప్పటి నుంచి మీరు ఊరికే వెలగబెడుతున్నారు కనబడుతూనే ఉందిగా దేవుడి మాన్యంలో 200 ఎకరాలు పేదవాళ్ళ వ్యవసాయానికి ఇచ్చాం ఆ లెక్కలు ఏమయ్యాయండి ముందు ఆ లెక్కలు తీర్చండి భూములకే కాదు మేము చేసిన ప్రతి పనికి లెక్కలున్నాయి మీరు చేసిన పనుల్లో బొక్కలున్నాయి అప్పుడంటే కాలం చేసింది ఇప్పుడు కరువు కాటేసింది మేం చేయాల్సింది చేస్తూనే ఉన్నాంగా అబ్బో చేస్తున్నారు చేస్తున్నారు ఎందుకు చేయట్లేదు కంచాల్లో మేం మెట్టే చేస్తున్నట్టుంది కూర్చోవయ్యా పెద్ద చెప్పొచ్చోగాని మేమేం చేశామో ఏం చెయ్యాలో ఒకరితో చెప్పించుకునే స్టేజ్ లో మేం లేం ఇక్కడ ఎవడన్ని ఏం చెప్పినా మేం చేసేదే చేస్తాం ఇప్పుడే కాదో
ఇక ముందు కూడా అంతే. మీరేం చేసినా చూస్తూ కూర్చోడానికి ఇక్కడ ఎవరు చేతగానే లేరు. ఒకసారి నేను చెప్పేది వినండి. ఇప్పటిదాకా ఎవరెవరు ఏం చేస్తున్నారనేది అందరికీ తెలుసు. కానీ ఇక మీదట ఏం జరిగినా ఊరి జనాలతో కలిసి చర్చించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఏ పనైనా ముందుకు కదిలేలా చెయ్యాలి. అంటే ఏంట్రా నువ్వు మాట్లాడేది? మా నాన్న చేసే ప్రతి పని నీకు చెప్పి చేయాలా? రే నువ్వు ఆగు. ఏ అబ్బాయి, అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. అక్కడికే వస్తున్నాను సర్పంచ్ గారు. నేనేం చెప్పాలనుకుంటున్నానో కాదు, జనాలంతా కలిసి ఎలా చేయాలనుకుంటున్నారో అది చెప్తాను నేను. ఈ ఊరికి మీ వల్ల జరిగే పనులేంటని ప్రశ్నించాలనేదే ఈ ఊర్లో వాళ్ళందరి మాట. ఈ ఊరికి ఊరి వాళ్ళకి ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. చెబుతాను, అందరికీ సమాధానం చెబుతాను. అరే అసలేం పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నాడేంటి? ఇప్పుడే కదరా మొదలైంది. ముందు ముందు అన్ని పట్టించుకునేలా చేస్తా. ఏంటి రోజు బాబు గారు చాలా మోడీగా ఉన్నారు? మీ నాన్నగారు వల్లనే. వాళ్ళతో నీకెందుకు సిద్ధు? మంచి పనులు చేయమన్నాను. అయినా మీ వాళ్ళకి మంచి మనసు ఉండాలి కదా. అదేంటో, మీ ఇంట్లో ఒక్కరికి లేదు అంటే నాకు కూడానా? ఓ నువ్వు ఒకదాని ఉన్నావు కదా. సరే, నీకు మా వాళ్ళ గురించి పూర్తిగా తెలియదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కాక వాళ్ళ అమ్మాయితో ఎక్కడ పడితే అక్కడ తెగ తిరిగేస్తున్నావు, ఆ తర్వాత నీ ఇష్టం. అవునా? ఎక్కడెక్కడ తిరుగుతున్నానంట? నీకు తెలీదా? ఇంకా ఏమేం చేస్తున్నాను? నాకేం తెలుసు? పోనీ నీకేం తెలుసు నేను చెప్పనా? హే వరం. ఆగు బావ, అనవసరంగా ఎక్కడింది బావ గొడవలు? పది మంది ముందు మన ఫ్యామిలీ పరుగు పోతుంది. పద బావ తర్వాత చూసుకుంటా. ఏయ్ నీకు అక్కడ ఏం పనే? ఆ సిద్ధుగారితో ఏం మాట్లాడుతున్నావు? నిన్నే అడుగుతున్న సమాధానం చెప్పవే. ఏంట్రా ఏమైంది? ఇది ఆ సిద్ధుగారితో తిరుగుతుందమ్మా. ఏమే, వాడు చెప్పింది నిజమేనా? అదేం లేదమ్మా, అన్నయ్య నా మీద కోపంతో అబద్ధం చెప్తున్నాడు. చేసిందంతా చేసి నన్నే అబద్ధం అంటున్నావా? అయ్యో ఏం లేదని చెప్తున్నాను కదండి. మీరు వెళ్ళి స్నానం చేసి రండి, నేను భోజనం రెడీ చేస్తాను. ఊళ్ళో ఏం జరిగినా ఒకటి మాట ఒకటి వినే పరిస్థితుల్లో ఎవరూ లేరు. ఎవడి మాట వాడితే ఎవడి బాట వాడితే కుర్రాళ్ళు. మీరేదైనా సలహా చెప్పండి అయ్యా. నువ్వు చెప్పరా? నువ్వు నేను అనే తేడా లేకుండా ఊరంతా కలిసికట్టుగా ఉంటే అప్పుడు అంతా బాగుంటుంది. అవునరా, బాగా చెప్పావు. బాగా చెప్పావయ్యా. ఇలా చేస్తే మనలో ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా అప్పుడు ఏదైనా చేయొచ్చు. ఏంటయ్యా ఏమైంది? అదేనండి, ఊళ్ళో జరిగే చావులకి పరిష్కారం గురించి ఆలోచిస్తుంటే మన సిద్ధుబాబు వచ్చి మనందరం ఒక కట్టుబాటుగా ఉంటే మంచిదని చెప్తున్నాడు. ఇప్పుడు ఏమైంది? కట్టుబాటులోనే ఉన్నాం కదా. అయినా ఎక్కడో సిటీలో చదివి వచ్చిన సిద్ధుకేం తెలుసు మన ఊరి విషయాలు? వీడు చెప్పిన మాటలు పట్టుకుని మీరు ఇలా మాట్లాడితే ఎలా? ఎక్కడ చదివినా పుట్టి పెరిగింది ఈ ఊరే కదా, నాకు మన ఊరు గురించి తెలియదు అనుకుంటున్నారా? నీకేం తెలుసు, నీకేం తెలుసు నీ ఊరు గురించి? సుబ్బయ్య ఆగు. ఒక సర్పంచ్ను పట్టుకుని చిన్న చిన్న విషయాలు తీసుకుని నలుగురిలో మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఒక మనిషి ప్రాణం పోవడం మీకు చిన్న విషయమా? పద్ధతి కాదా? అయినా వాడిని ఎవడూ చంపలేదు కదా,
ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఊరు వాళ్ళంతా వాడు సూసైడ్ చేసుకునేంత పిరికివాడు కాదని చెప్తున్నారు. మరి ఇంకెవరైనా చంపారా? అందుకే కదా మిమ్మల్ని అడిగేది. తలాతోకాలేని మాటలకు నేను సమాధానం చెప్పను. అదేంట్రా అలగిపోతుండే?